కాలేదు కోపడకన్నా నాన్న నేను వెంటనే అమ్మాయి ఊరెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్తావో ఏం చేస్తావో నాకు తెలియదు ఆ అమ్మాయి బ్రతికినంత కాలం ఏడుస్తూనే ఉండాలి అందుకోసం ఎన్ని తలలు తెగినా సరే పో నువ్వు ఏమీ ఆలోచించద్దు మా ఊరికి పక్క ఊళ్ళోనే రాణి వాళ్ళ కుటుంబం ఉంటుంది రాణిలాగే ఆవిడకు ఒక అక్కయ్య కూడా ఉంది వాళ్ళిద్దరూ కవలపిల్లలు ఇద్దరూ ఒకేలాగుంటారు దాన్ని అడ్డం పెట్టుకుని రాణి మీద పగ తీర్చుకోవచ్చు వెంటనే బయలుదేరు అయ్యో దెబ్బలు బాగా తగిలాయా డాక్టర్ గారు పక్కనే రండి రండి వెళ్ళి చూపిద్దాం ఇప్పుడు నొప్పులు ఏమండి ఎక్కడికి అక్కర్లేదు ఏమండి మీరు నా ప్రాణం కాపాడారు మా ఇల్లు పక్కనే కాఫీ ఇద్దరు కానీ మా ఇంటికి వచ్చేయాలండి ఆ మాటలన్నీ వద్దురా ఆశపడి పిలుస్తోంది వెళ్ళకపోతే అమ్మాయి మనసు బాధపడుతుంది ఆడపిల్లని ఏడిపించకూడదు రా పోదాం రా మెల్లగరా రా అమ్మా నానా కూర్చోండి ఏమిటమ్మా ఇదంతా ఎవరమ్మా వీరు నమస్కారం అండి కూర్చోండి నానా ఈ నన్ను పెద్ద ఆపదలోంచి కాపాడారు ఒక ఆంబోతు నన్ను తరవడం మొదలుపెట్టింది పరిగెత్తాను పరిగెత్తాను మొదలుపెట్టలేదు వీలైనంత వరకు దాన్ని ఎదుర్కొన్నాను చివరికి ఆంబోతు తన కొమ్ములతో నన్ను పొడవడం మొదలెట్టిందా అయ్యగారు ఎదురెళ్ళి దాంతో ఢీకుని బెదరగొట్టి పంపేశారంతే సరైన సమయానికి మీరు దైవంలా వచ్చి కాపాడారు అయ్యయ్యో ఎందుకండి అంత పెద్ద మాటలు ఆపదలో ఆదుకునేవాడు మనిషిగా పుట్టి ఏం ప్రయోజనం ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే అయ్యగారి లక్ష్యం ఇలా చూడండి బాబు చేతికి కూడా దెబ్బలు తగిలాయి వెళ్ళి డాక్టర్ని తీసుకురండి వద్దండి నేను చూసుకుంటా ఏమిటి ఎలా చూస్తున్నారు ఇద్దరూ ఒకే పోలికల్లో ఉన్నారనా నాకిద్దరు అమ్మాయిలు కవల పిల్లలు ఒక అమ్మాయిది పేరు ఝాన్సీ రెండవది రాణి విజయవాడలో కాలేజీలో చదువుతోంది బాబు మీరెవరో చెప్పలేదే నాది విజయవాడ అండి ఎక్స్మేయర్ చంద్రశేఖర్ గురించి వినే ఉంటారు అవునండి వీళ్ళ నాన్నగారికి చెప్పలేనంత చాలా సంతోషం బాబు పేరు అదే నా పేరు రాజశేఖర్ అదే ఝాన్సీ లోపలికి వెళ్ళి అబ్బాయి తినడానికి ఎవరైనా తీసుకురామా పర్వాలేదండి మేము వచ్చేటప్పుడు భోంచేసే వచ్చాం ఎక్కడికి వెళ్తున్నారు ఈ ఊరి ట్రావెలర్స్ బంగ్లాలో రెండు రోజులు ఉండి గాయాలు తగ్గిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నా సరే బాబు ఆరోగ్యం కాపాడుకోండి మీరు ఈ ఊళ్ళో ఉన్నంత వరకు నా ఇంట్లోంచే భోజనం వస్తుంది ఎందుకండి మీకు శ్రమ ఇందులో ఏముంది శ్రమ మీరు చేసిన సహాయం కంటేనా మరైతే మేము వస్తామండి వస్తామండి అవునవును కొంతమంది అబ్బాయిలకి అమ్మాయిల్ని చూడగానే వీరత్వం పొంగుకొస్తుంది కానీ నాకు అలాంటి కదలికే ఉండదేమి నువ్వు మగాడివి కాదని అర్థం ఝాన్సీ 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 వస్తుంది రానమ్మా కరెక్ట్ గా బాగా ఆకలి వేసే టైంకి వచ్చావు తొందరగా వడ్డీ చిత్రం భోంచేస్తాం అయ్యో నేను ఒక్కరికే భోజనం తీసుకొచ్చానే నువ్వు పనివాడివి వెళ్ళిపోయింటావు అనుకున్నాను కాదండి ఇతను నా ఫ్రెండ్ అంటాడు రేపటి నుంచి ఇద్దరికి తెస్తానే పర్వాలేదు ఏంట్రా ఒక భోజనం వచ్చింది అయ్యో నేను మర్చిపోయాను నాకు ఈవేళ వ్రతం నేను బయటికి వెళ్ళి టిఫిన్ తింటాను నువ్వు మొత్తం మెక్కేసి వస్తాను వస్తాను చాలు 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 చాలా అయ్యో ఏమిటండి ఇది మా తాతయ్య ఎంత తింటాడో తెలుసా ఆయనకి 90 ఏళ్ల వయసు ఇప్పుడు ఆంబోతు రోజులతో పట్టుకుంటాడు
ఏంటమ్మా ఇది ఎంత తినగలను ఇలా చూడండి మీరు ఇదంతా తింటేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అంతేనంటావు పోండి వివాహ భోజనంబు వెంటైన వంటకంబు భక్తి మనిషి త్వరగా రావాలి భోజనం చల్లారిపోతుంది తవ్వలేదు బయటకు వెళ్ళాను అయ్యయ్యో ఎక్కడన్నా చెప్పండి నేను తీసుకొచ్చిస్తాను అదిగో ఆ మంచం మీద ఉంది ఈ భక్తి వాళ్ళంతా ఇంతే అన్ని మర్చిపోతారు ఎలా అంది వాలి చెయ్యొస్తోంది చూడు ఎక్కడొస్తోంది ఇక్కడ త్వరగా భోజనం పెట్టమ్మా అయ్యో ఇలాగేనా ఆకలేస్తుంది అంటుంటే అయ్యో 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 నొప్పి పెడుతోంది ఆ రోజు ఆంబూతులు పట్టుకునేటప్పుడు దెబ్బ తగిలింది నొప్పి పెడుతోంది అయ్యో మరి ఎలా పంచేస్తారండి ప్లీజ్ కలిపివ్వు రెండు చేతులు చాపండి చాలు తినండి తినండి అయ్యో